ఎన్నికలు అయిపోయినాయి. హైదరాబాద్ ఎలక్షన్ ఇప్పుడు ఒక పాఠం. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది అదే, బీహార్లో జరిగింది అదే. దొంగ ఓట్లు వేయడానికి మతాన్ని అడ్డు పెట్టుకోవడం అన్నటువంటి, ఓటు వేయడం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ప్రాథమిక హక్కు. వస్త్రధారణ కూడా ఎవరి ప్రాథమిక హక్కు వారిదే. మొన్న ఆవిడ ఎవరైతే మాధవీలత ఒక ముస్లిం మహిళకు సంబంధించి బురఖా తీసి చూపించమని చెప్పి చూసినందుకు గాను ఆమె మీద కేసు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో అసలు ఎలా తెలుస్తుంది, మరి ఐడెంటిఫికేషన్ ఎట్లా తెలుస్తుంది? సరే ఆమె చేయకూడదు, మరి పోలీసులు చేయాలిగా, లేదా ఏజెంట్లన్నా చూడాలి కదా. చూడకుండా ఏ విధంగా లెక్కలోకి వస్తారు? ఉత్తరప్రదేశ్లో ఇట్లాగే దశాబ్దాల తరబడి నడిచింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్నికల సంఘమే ఓకే కూడా చేసింది. ఇప్పుడు మనకి బస్ స్టాండ్ల దగ్గర, అదే సినిమా థియేటర్ల దగ్గర లోపలికి ఎంటరేటప్పుడు మహిళల్ని చెక్ చేయడానికి ఏం చేస్తారు, ఒక బాక్స్ లాగా పెడతారు కదా, అక్కడ లోపల మహిళలే చూస్తారు కదా. ఎయిర్పోర్ట్ల దగ్గర అట్లాగే ఉంటుంది కదా, అట్లాంటి సిస్టమ్ పెట్టారు. అక్కడ పెట్టి ప్రతి మహిళ కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ముస్లిం మహిళలు కూడా తమ వస్త్రధారణలోనే రావచ్చు, వచ్చి అక్కడ చెక్ చేస్తారు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా ముస్లిం మహిళలతో పాటుగా హిందూ మహిళను కూడా పెడతారన్నమాట, ఏది అధికారులు దర్యా పోలీసు సిబ్బందికి సంబంధించి చెక్ చేస్తారు, పంపిస్తారు. దానివల్లనే మొన్నటిసారి ఎన్నికల్లో ఇంకో 1.5% ఓట్లు ఎక్స్ట్రా వచ్చినటువంటి, అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటిది, అంటే ప్రభుత్వాలు బుజ్జగింపు చర్యల్లో భాగంగా తప్పునైతే ప్రోత్సహించనక్కర్లేదు, ఎన్నికల సంఘం కూడా అట్లాంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిని ఆలోచించాల్సి ఉంది.